హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. సో రాష్ట్రంలో ముందుగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు వీరికి ఈ జిల్లా వారికి అయితే జమ అవ్వడం జరిగింది. పథకంలో మూడో విడత కింద ముఖ్యంగా 454,000 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. వీరి ఖాతాలో 310 కోట్లు జమ అయ్యాయి. ఈ మేరకు ఒక శనివారం నగరంలోని బాపూజీ కళామందిర్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే చేతుల మీదుగా మహిళలకు నమూనా చెక్కులను అయితే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక చేతి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఈ కార్యక్రమం నిర్వహించారన్నమాట. ఇందులో భాగంగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు వేశారో అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇక్కడ 450,000 మందికి 310 కోట్లు అయితే జమ చేశారన్నమాట. సో వారి ఖాతాలకు అయితే వేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ డబ్బులు వారి ఖాతాలకు అయితే పడినట్టే, అంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ జిల్లా వారికి డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందనమాట. శ్రీకాకుళం జిల్లాలోని ఆసరా అంటే రుణమాఫీ డబ్బులు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఇలాగే ఎప్పటికప్పుడు ఏ జిల్లాలో ఎవరెవరికి వేస్తున్నారు అనేది పూర్తి వివరాలు మీకు ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.